ఫోర్ కొట్టరా, ఒక్క ఫోర్ కొట్టు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది? ఏ ఆగు, తర్వాత చేస్తా కానీ. అరే కొట్టండ్రా, ఒక్క ఫోర్ కొట్టండ్రా. బా, ఇదేంటి ఊరికే ఫోన్ చేస్తారు? ఆడండ్రా రే, ఆడండ్రా. హలో, ఏంటంత బిజీ నువ్వు అసలు? ఏంటి ఊరికే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నా. అరే కొంచెంసేపు మాట్లాడొచ్చు కదరా. అరే నేను ఐపీఎల్ చూస్తున్నా ప్లీజ్, నేను మళ్ళీ తర్వాత చేస్తా ప్లీజ్. ప్లీజ్ రా, అర్థం చేసుకో, నేను బెట్టింగ్ చేసిన డబ్బులు పోతే నాకు భయం వేస్తుందిరా. ప్లీజ్ రా బంగారం, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్, నేను మళ్ళీ చేస్తా ప్లీజ్ 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 ప్లీజ్. ఆడండ్రా రే. హలో. అరే ఏం చేస్తున్నారా? చెప్పు, ఏంటి పనిలో ఉన్నా? అరే ఈరోజు సండే కదా, మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం, ప్లీజ్ రారా. సరే ఆగు, నేను తర్వాత చేస్తా. ఓకే బాయ్. హలో, అరే కాల్ చేయడం మర్చిపోయానే. హలో. అరే ఏమైందిరా, కాల్ చేస్తానో చేయలేదు? సారీ పనిలో ఉంటి. అండ్ ఏం రావట్లేదు, ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నైట్ పార్టీ చేసుకుంటున్నాం. పార్టీ నైట్ కదరా, ఈవినింగ్ వరకు నాతో ఉండొచ్చు కదా? అబ్బో కుదరదు, నేను మళ్ళీ మొత్తం నీతో తిరిగితే నేను టైర్డ్ అయిపోతా. మనము నెక్స్ట్ టైం ఎగలొద్దాంలే ప్లీజ్. ప్లీజ్ రా, ఐ లవ్ యూ. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ నెక్స్ట్ సండే కలుద్దాం, ఓకేనా? బాయ్. సరే. హలో. అరే ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా. అవునా, అయితే నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నా, వెళ్ళే దారిలో మీట్ అవుదామా? ఇప్పుడు కుదరదబ్బా, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ లేట్గా వెళ్తే శాలరీ కట్ చేస్తారు. అరే ఆఫీస్ 10 కదరా, ఇప్పుడు 9 అవుతుంది, 5 కలిసి వెళ్ళడానికి ఏమవుతుంది? అరే కుదరదని చెప్తున్నా కదా, ఎందుకు ఊరికే సతాయిస్తావు కలువు కలువు అని చెప్పి? తర్వాత ఎప్పుడైనా కలుద్దాంలే, ఎక్కడికైనా వెళ్తానా చేస్తానా ఏంటి? పెళ్ళి చేసుకుంటా కదా, పెళ్ళి చేసుకున్నాక ఎప్పుడు కలిసే ఉంటాం కదా, ఎందుకు ఊరికే కలువు కలువు అని అంటావు? పెట్టే. హలో. అరే కలవకు చాలా డేస్ అయ్యింది, కలుద్దాం రా ఒకసారి ప్లీజ్. అరే ఇప్పుడు కుదరదు, నేను ఆఫీస్లో ఉన్నా. అరే ఇప్పుడు కాదురా, ఈవినింగ్ రా. అరే మా ఇంటికి డబ్బులు పంపాలి, నాకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లీజ్ అర్థం చేసుకో. నన్ను ఇరిటేట్ చేయకు, ఎందుకు ఊరికే ఇరిటేట్ చేస్తావు, సతాయించకు ప్లీజ్. అరే ఆఫీస్ అయ్యాక ఈవినింగ్ కలవరా, ఈవినింగ్ ఏమైంది నీకు? అరే ఈవినింగ్ కుదరదు, ఆఫీస్లో ముందే చాలా వర్క్ ఉంది, టైర్డ్ అయిపోతా, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. పోనీ రేపు సండే కదా, రేపే కలుద్దామా, మళ్ళీ ఫ్రెండ్స్ అంటావా? అరే ప్లీజ్ నేను మళ్ళీ చేస్తా పెట్టి.
సార్ నా డార్లింగ్కి ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నా. అరే కట్ చేస్తుందేంటి, ఎప్పుడు కట్ చేయదు. అరే మళ్ళీ కట్ చేస్తుందేంటి. ఇన్నిసార్లు ఎప్పుడు ఫోన్ కట్ చేయలేదు. మీరు కొట్టుకు చూడండి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లిఫ్ట్ చేయవెందుకు. ఎవడీడు, ఎవరితో మాట్లాడుతున్నావు. నేను ప్రేమను సంపాదించుకునే పనులు ఉన్నా, బిజీగా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు, దొబ్బే వెళ్ళు. పో డబ్బులు సంపాదించుకో, వెళ్ళి చూసుకో. డబ్బు డబ్బు అని చేస్తావు కదరా, పొర సంపాదించుకోవే. నేను ప్రేమను సంపాదించుకుంటే నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అరే ఇదంతా నీ కోసం, మా ఫ్యామిలీ కోసమే కదా చేస్తున్నా. నేనెక్కడున్నాను విష్ణు, నువ్వు నీ ఫ్యామిలీని ఎంజాయ్మెంట్ మొత్తం ఇదే కదా ఉంది. అరే నేను కూడా జాబ్ చేస్తున్నాను, డే మొత్తంలో ఒక 5 మినిట్స్ కూడా దొరకదా నీకు నాతో మాట్లాడడానికి. అరే నీకేం కావాలంటే అది ఇప్పిస్తున్నా కదా, నీ మీద ప్రేమ చూపిస్తున్నావు కదా. అవునులే, ఇరింగిప్పించావు. అంటే ఇప్పుడు నేను డైలీ దీంతో హే విష్ణు తిన్నావారా బాగున్నావా చెప్పి నీతో మాట్లాడుకోవాలా. ఇదంతా టెంపరీ ఆనందం రా, నేను కోరుకునే పర్మనెంట్ ఆనందం. అరే మన ఇద్దరం కలిసి కనీసం పానీపూరి తిన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను రా. అదే నువ్వు ఎక్కడ నుండి బిర్యానీ ఆర్డర్ పెట్టినా ఒక్క ముద్ద కూడా లోపలికి దిగదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా, నువ్వెవరిని పంపించి ఎంజాయ్ చేసుకోమన్నట్టు ఉంటుంది. డబ్బు డబ్బు అని అలా చేస్తావేంట్రా, కరెక్టే మనం బతకడానికి డబ్బు కావాలి, కానీ నువ్వు కంప్లీట్గా దానికి అడిక్ట్ అయిపోయావు. అలా పని చేసి చేసి చచ్చేలా ఉన్నావు, ఆల్రెడీ సగం చచ్చావు. నీ బాడీ సిచ్యువేషన్ గురించి నీకు అర్థమవుతుందా, లేదా నీ మీద పిచ్చి ప్రేమతో నేను చచ్చిపోయేలా ఉన్నాను. అరే ప్రేమించిన ప్రేమ కావాలి అంటే డబ్బు ఇస్తావేంట్రా, ఎక్కడ పెట్టుకోవాలా డబ్బుని. అందరూ డబ్బుంటేనే అన్నీ అంటారు, అది నిజమే, డబ్బుంటేనే అన్నీ. ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, కానీ నాకు నచ్చిన వాడితో వెళ్ళడానికి, నేను ఒంటరిగా వెళ్ళడానికి తేడా లేదేంట్రా. ఈ డబ్బే కావాలంటే ఎలాంటి అదోపాలు చేసైనా సంపాదించవచ్చు, కానీ నిన్ను ఎందుకు ప్రేమిస్తాను చెప్పు. అమ్మాయిలు మోసం చేస్తారంటే ఎందుకు చేయరు, ఇందుకే చేస్తారు. మీరు చేసే తక్కువ బిహేవియర్ నచ్చకే వేరే వాడి దగ్గరికి వెళ్ళి ప్రేమను వెతుక్కుంటారు. మేమే కాదు, పెళ్ళైన వాళ్ళు ఎందుకు అఫేర్స్ పెట్టుకుంటారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అవును డబ్బుని చూసి జాబుని చూసి వచ్చే అమ్మాయిలు కూడా ఉంటారేమో, కానీ అందరూ అలా ఉండరు కదా. నన్ను వింతే నేను అర్థం చేసుకుంది. కొంచెం మారా బాబు, ఆయన నువ్వు మారినా నాకు భరించే అంత ఓపిక నాకు లేదు. అరే ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్. శాలరీ క్రెడిటెడ్, ఏం చేసుకోవాలి డబ్బుల్ని, ఎవరికి ఇచ్చుకోవాలి. పని చేయకపోతేనేమో డబ్బులుండవు, ఫ్యామిలీని చూసుకోము. పని మీదనే వాడి డబ్బులను చూసుకుంటేనేమో ఇలా వాళ్ళు వదిలేస్తారు. నా బతుకేంట్రా ఇలా అయిపోయింది,